నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ అన్నారు శనివారం స్థానిక విశ్రాంతి పవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ రైతుల కన్నీరు తొడవలేని రాష్ట్ర ప్రభుత్వం రైతు దినోత్సవం జరపడం ఎందుకని ప్రశ్నించారు ఇటీవల కొలసిన కాల వర్షానికి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వకపోగా ఇప్పటి కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు చెల్లించలేదన్నారు రైతులకు రుణం మాఫీ చేయకపోగా ఫసల్ బీమా యోజన అమలు చేయకుండా ప్రభుత్వం రైతులను చిన్నచూపు చూస్తుందన్నారు కేంద్ర ప్రభుత్వం యూరియా డీఏపీ మీద ప్రతి ఎకరాకు పద్దెనిమిది వేల సబ్సిడీని ఇస్తూ కిసాన్ సమ్మన్ నిధి పథకం కింద ప్రతి ఏడాదికి రైతుకు ఆరు వేల ఆర్థిక సహాయం చేస్తూ రైతులను ఆదుకుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతులకు అన్యాయం చేస్తుందన్నారు ఇప్పటికైనా తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేసి రైతులకు రసీదు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో వీరమల్ల హరిగోపాల్ గోపతి రాజయ్య మూట పలుకుల తిరుపతి గూండా ప్రభాకర్ వేముల మధు కారుకూరి మధుకర్ దుమ్మని సత్య బియ్యాల లచ్చన్న తోట సతీష్ బందెల రవిగౌడ్ శ్రీరామ్ బంధు మల్లికార్జును గంగన్న గండమల చంద్రయ్య మరియు తదితరులు పాల్గొన్నారు